हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद ने मीरु चूस्तुन्नारु मट्टुपल्लि मार्वेल्स अने चैनल ने। ई रोज मनं रियल्मी कंपनी नुंचि कोत्तगा रिलीज़ अयिनटुवंटि रियल्मी जीटी अने मोबाइल फोन गुरिंचि तेलुसुकुंदां। ई मोबाइल फोन लो प्रोसेसर एला उंदि, बिल्ड क्वालिटी एला उंदि, डिस्प्ले एला उंदि, बैटरी सेक्शन एला उंदि, प्रोसेसर एदि इच्चारु, इलांटि विवरालनि तेलुसुकुंदां। अलागे वाल्यू फर् मनीया कादा, कोनोच्चा कोनकूडदा, इलांटि विवरालु कूडा तेलुसुकुंदां। ఈ రియల్మీ జీటీ అనే మొబైల్ ఫోను ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, గ్లాస్ బ్యాక్తో వస్తుంది, ఒక వేరియంట్ ఏమో గ్లాస్ బ్యాక్తో వస్తుంది, ఒక కలర్లోనేమో లెదర్ బ్యాక్తో వస్తుంది, ఫ్రంట్ ఏమో గ్లాస్తో వస్తుంది అన్నమాట। బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారన్నమాట। అలాగే డిజైను మంచి కలర్సు అన్నీ బాగున్నాయి। అలాగే ఈ మొబైల్ ఫోను 6.43 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట। అలాగే 409 PPIతో వస్తుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంది, మంచి డిస్ప్లే ఇచ్చారు। అలాగే ఈ మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇచ్చారన్నమాట। ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్ అన్నమాట। ఈ మొబైల్ ఫోన్ కూడా 5G సపోర్ట్ చేస్తుందన్నమాట। అలాగే ఇది ఆండ్రాయిడ్ 11తో వస్తుందన్నమాట ఈ మొబైల్ ఫోను। అలాగే రియల్మీ యూఐ 2.0తో వస్తుంది। అలాగే ఈ మొబైల్ ఫోన్లో కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 64 MP కెమెరా ఒకటి, అలాగే 8 MP కెమెరా ఒకటి, అలాగే 2 MP కెమెరా ఒకటి, మూడు కెమెరాలు ఇచ్చారు బ్యాక్ సైడ్। అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 MP కెమెరా ఇచ్చారు। కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, పిక్చర్ క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది। అలాగే ఈ మొబైల్ ఫోన్లో బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఇచ్చారు, అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు। ఈ మొబైల్ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయన్నమాట, స్పీకర్ సౌండ్ కూడా చాలా బాగుంది। అలాగే దీంట్లో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నది। అలాగే ఈ మొబైల్ ఫోను 3 కలర్స్లో వస్తుంది అన్నమాట, ఎల్లో కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, మూడు కలర్లో వస్తుంది। అలాగే 2 వేరియంట్స్ తీసుకొచ్చారనమాట ఈ మొబైల్ ఫోను, 8+128GB వేరియంట్ ఒకటి, అలాగే 12+256GB వేరియంట్ ఒకటి, రెండు తీసుకొచ్చారు। అయితే వీటి ప్రైస్ వచ్చేసరికి 8+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 37,999 రూపాయలు పెట్టారు, ప్రైస్ మాత్రం కాస్త ఎక్కువైందని చెప్పచ్చు। మొత్తం మీద చూసినట్టయితే ఈ మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ సెక్షన్ కూడా బాగుంది, కెమెరాలు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది। కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు। ఈ మొబైల్ ఫోన్ కొనదలుచుకున్న వాళ్ళ కోసం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట। ఫోన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఇదే ప్రాసెసర్తో ఇంకా కొన్ని ఫోన్లు ఉన్నాయి, అది కూడా చూసి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు, అర్థమైంది అనుకుంటున్నా అండి। ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి। ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి। మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।